ఈ పాల బాక్సును అమ్ముతున్నట్లుగా తెలిసింది. దీంట్లో మన సిబ్బంది పి సుజాత అను ఆమె కాకుండా మిగతా అందరినీ అదుపులో తీసుకుని విచారణ జరిగింది. పి సుజాత పరారీలో ఉన్నది. ఈమె ఆటో నగరు అంగన్వాడీ సెంటర్కి టీచర్గా ఉన్నది. దీంట్లో ఒక పెక్యులర్ థింగ్ ఏమంటే ఇవి గర్భిణీశులకి బాలింతలకు అమ్మాల్సిన పాలు, చిన్నపిల్లలకు ఇచ్చే పాలు. ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో కృష్ణా జిల్లాలో ఇవి ఆవు పాలు. ఇక్కడ ఆవు పాలు తాగారనేసి తెలుస్తున్నది. కాబట్టి ఈ ఆవు పాలు ఈ చీరాల పట్టణంలో ఈ అంగడి వాళ్ళు పూజా సామాగ్రికి పూజలో అభిషేకం చేయడానికి దానికి అమ్ముతున్నట్లుగా తెలిసింది. అంగడి వాళ్ళని విచారించితే ఈ విషయం తెలిసింది. ఇక్కడ తాగకపోవడం వలన పిల్లలు కానీ అధిగమించులు కానీ ఇవి నిన్నటి దినము అనగా 15/7/21 రాత్రి 8 నుంచి 8 గంటల మధ్యలో మన చీరాల పట్టణంలో రాజలక్ష్మి స్టోర్స్ వద్ద వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మన సిడిపిఓ నాగమణి, మన 1 సిఐ రాజమోహన్, ఆర్ఐ రెవెన్యూ ఆర్ఐ శ్రీకాంత్, ఇంకా వారి సిబ్బంది కలిసి సదరు షాప్ ఎందు చెక్ చేయగా మనకి మొత్తము 15 బాక్సులలో ఉన్నటువంటి 180 ml పాల ప్యాకెట్లు దొరికాయి. ఈ పాల ప్యాకెట్లు 15 కాకుండా ఒకటి లూజ్ బాక్స్ ఉంది, దాంట్లో 17 శాచెట్లు ఉన్నాయి. ఈ ఒక్కొక్క బాక్సులో 180 ml పాల ప్యాకెట్లు మొత్తము 30 పాల ప్యాకెట్లు ఉంటాయి. ఇది గర్భిణీలకు బాలింతలకు అంగన్వాడీ సెంటర్ వర్కర్స్ వాళ్ళు ఇవ్వాల్సి ఉన్నది. కానీ దారి తప్పి అక్రమంగా బహిరంగ మార్కెట్లో అమ్మడం జరుగుతున్నది. దీనిని పట్టుకునేసి భాజన్ ద్వారా సిడిపిఓ గారు మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ పైన చిరాల పంట పొలిషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిఐ గారు రాజమోహన్, ఎస్ఐ ఉమనేసే చంద్రావతి, ఉమనేసే అరుణజ్యోతి, ఇంకా సిబ్బంది రామరామం ఎస్ఐ ఇంకా సిబ్బంది దీంట్లో లోతుగా దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో ముఖ్యంగా చీరాల రూరల్ మండలంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ నుంచి చిన్ని గంగాధరం అనే వ్యక్తి, చీరాల చెందిన వ్యక్తి టీచర్ల దగ్గర సేకరించి మొత్తము 8 మంది టీచర్ల దగ్గర సేకరించి ఇతనికి సపోర్టుగా ఇతని భార్య నాగ దివ్య, ఆమె కూడా అంగన్వాడీ టీచరు, ఈమె తోటి టీచర్లకి వల వేసి మీరు పాల ప్యాకెట్లు మాకు ఇస్తే మా భర్తకి ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని ఆశ చూపించి ఈ యొక్క పాలను బ్లాక్ మార్కెట్లో అమ్మే దండాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దివ్య మాటలకు ఆశపడి చీరాల మండలంలోని 7 మంది అంగన్వాడీ టీచర్లు ఈ పాలను చిన్ని గంగాధర ఉన్న వ్యక్తికి గత 3 నెలల నుంచి అమ్మడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్క బాక్స్కు 500 రూపాయలు లెక్కన గంగాధర కొని అంగట్లో బ్లాక్ మార్కెట్లో చీరాల పట్టణంలోనే ఉండేటువంటి 5 షాపులకు అమ్ముతున్నట్లుగా మాకు తెలిసింది. గంగాధర చేస్తే ఆ 5 షాపులు యజమానులు అమరా శ్రీనివాస్, అమరా రాము, రాజా, తర్వాత మోహన్,
మోహన్ మరి మధ్యమోహన్ అనే ఈ ఐదు మందికి తర్వాత శాంతరం ఈ ఐదు మందికి ముందల నుంచి అమ్ముతున్నట్లుగా గంగాధరం పేర్కొన్నాడు. తర్వాత ఇతను చెప్పిన ప్రకారము మనము ఆయాలను మన అంగన్వాడీ టీచర్లను పోయి వెరిఫై చేయగా అంగన్వాడీ టీచర్లు